ఏంట్రా ఏకపత్ని వృత్తుడు అంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు? మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకు ఆ టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా. నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం. ఏంటే అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూటు మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే? ఓ బయటికి, నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9 ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్, నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. సారీ అండి, మామిడి పళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును, ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామని బుద్ధి జ్ఞానం లేదా? 5 టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేయండి. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతే వదిలేయండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. అదే, ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడో? ఇంక వెళ్ళిపోదాం, పదండి. కాసేపు అగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? ఏమండి ఐటమ్ చూస్తే మీరు కట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడేవాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మెటర్ వరకు గారు అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. పొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఏం పర్లేదు, ప్రేమ కోసం నాలుగు పేకొచ్చు, తప్పులేదు. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా వస్తే దోలు తీరేది. తేడా రానివ్వలే బాయ్. ఏ సార్ తోక తెగిన పల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? షట్ అప్.
నేను బల్లిని కాదురా, డైనోసార్ ని. అదే సార్, తోక దిగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లి అంటే తోక దిగింది బాగుంది, డైనోసార్ కూడా తోక దిగిందా సార్? అదే ఆ సురీలు కనపడక నేను టెన్షన్ లో ఉంటే. 5,000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారం పోతుంది, నేను వదులుకుంటానని చెప్పండి. సార్ నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నా కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి, అది గవర్నమెంట్ బండి బాబు. సో వాట్, అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎనీ మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు, పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్ళి అవ్వలేదండి, అలా వర్తమే సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్, ఎందుకంటే జాబ్ లెస్ కదా. నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకు లాగా. ఏంటండి అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారట? నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది. అయ్య బాబాయ్, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాళ్ళే కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది. అయ్య బాబాయ్, మొదటికొచ్చిందిటి ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఇవాళ్ళు రాక్షసే, కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడచ్చుగా. అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నా బక్క బయట పెళ్ళ ఉంది, మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఇందండి. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసిన ఆవిడ రాగంతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫేర్ ఉందండి. ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో ఎఫేర్ ఉందండి. వాళ్ళిద్దరు కలిసి బార్లు పబ్లిక్ వెళ్తుంటారండి. మన మధ్యన మొగుడు చెప్పకుండా అదే ఊరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకుని పడుకుంటారు. గోవా అండి, గోవా. గోవా కూడా వెళ్ళారండి. బ్యాంక్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారండి, పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. అవునా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా, నేను మాట్లాడతాను కానీ నువ్వు దిగరా. మీరు పిలిస్తే వస్తా. నేనే పిలుస్తున్నా, దిగో. వచ్చేత్రా, ఇంకా కొట్టామంటే వాడు సస్తాడు. సస్తే చావని గోరుతో పోయేదాన్ని గొడవలాగా తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి, అసలు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం వస్తుంది. నాకా నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య. లావణ్య మాట్లాడు. హలో. ఓకే, అలాగే కార్ కేసు ఇవ్వండి. కారా? ఎందురా? చెప్తా. మరి ఎక్కడికరా? ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను చెప్పించండి, ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలంట.
పదా. డోంట్ వర్రీ, బీ కూల్. జరిగిందంతా మన మంచికే. సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటా వింట్రా. ఇప్పుడు ఏం జరిగిందని? జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది అంతే కదా. లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా? సుబ్బారావు లేకపోవడం ఏంటి? ఉన్నాడా అమ్మయ్యా? ఎవరు? నువ్వే. నీకెక్కడ పని దొరకలేదా? నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనాయిలండి. అంటే మీరే విషయమైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా. అందుకే మీ వారి మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి. సరే పద చూద్దాం. అంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను బాబోయ్. అయ్యో, మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ. మీరింతగా చెప్పాలా? ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం. మీరే చూస్తారుగా. అయినా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు. అలాగే, నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా. గుడ్. అయితే ఈవినింగ్ 4:00 కి జూ పార్క్ లో కలుద్దామా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. హలో, నేను ఆలీ మాట్లాడుతాను. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి. ఎందుకు? అక్కడ మీరు మాయాతో సుబ్బారావు చూడొచ్చు. అలాగే. ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే, మిస్ అయ్యకండి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే. మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అవును డాడీ. ఇంకోసారి ఆలోచించమ్మా. తప్పో రైటో నాకు తెలీదు, ఫస్టో సెకండో నాకు అవసరం లేదు. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు. సుందో, సుందో, సో రెడీగానే ఉన్నావు? ఇది డ్రెస్ ది, కమ్ ఆన్. నో నో, ఐ ఆమ్ వెరీ సారీ, మన పెళ్ళిన డ్రెస్ ది. ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఆనందమే జీవితం అకరందం. అప్పటికి ఇప్పటికి నాలో కళ తగ్గలేదు కదూ. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది. అంతే మరి మెయింటెనెన్స్? ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా? వై నా, ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు. ఓహో, ఏది స్ప్రే అందుకో. మంచి పెళ్ళం, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ. బేగాన్ స్ప్రే ఎప్పుడు 4 గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు. నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే. వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ల. కంట్రీ బ్రూట్, గెట్ మీ బ్రూట్ స్ప్రే. నో స్ప్రే ఆన్ మీ. ఆహా, ఓహో, థ్యాంక్ యూ. రావే పార్క్కి, రావే వస్తే యా జాలీ.